సోషల్ మీడియా ఆత్మీయ సమావేశానికి వచ్చేసిన సోషల్ మీడియా అండ్ మెయిన్ మీడియా కోఆర్డినేటర్ సజిల్ భార్గవ్ గారికి అండ్ మన ఏపీఎన్ఆర్టీఎస్ చైర్మన్ వెంకట్ గారికి అండ్ గౌరవ సలహాదారులు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మధు గారికి అండ్ యాక్చువల్గా పెద్ద అయిన అందరికీ మనకి లైక్ ఏ ఫ్రెండ్ మన ఇలియాస్ బాయ్ గారికి వీ ఆర్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ సార్ అండ్ వైఎస్ఆర్సీపీ యుఏఈ ఫ్యామిలీ నుంచి వచ్చిన మనందరం కూడా వీఆర్ వైఎస్ఆర్సీపీ యుఏఈ ఫ్యామిలీ మెంబర్స్ మీ అందరికీ కూడా కృతజ్ఞతలు చెప్పుకోకూడదు కానీ లైక్ అందరికీ కూడా అభినందనలు అభివందనలు చెప్తున్నాను అండ్ ఓన్లీ 1 మినిట్ ఐ వాంట్ టు టేక్ అండి నేను ఒక్క నిమిషం తీసుకుంటా మనం వైఎస్ఆర్సీపీ యుఏఈకి ఎందుకు చెయ్యాలి అన్నది ఒకే ఒక్క పాయింట్ మనం ఆలోచిస్తే లైక్ 2011 నుంచి యుఏఈలో ఉన్న అందరికీ కూడా తెలుసు మనం ఏం చేస్తున్నాం అన్న విషయం 2011 నుంచి కూడా లైక్ 2011 నుంచి పార్టీ దగ్గర నుంచి మనం పార్టీ వ్యవహారాలు చేస్తున్నాం యాజ్ వెల్ యాజ్ యుఏఈలో ఉండే ప్రతి విషయాన్ని ప్రతి ట్రబుల్ని మనం అడ్రస్ చేసాం 2013లో లైక్ ఇక్కడ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ని వాళ్ళని బయటికి పంపించే టైంలో అప్పుడు మన పవర్లో కూడా లేకపోయినా సరే జగన్ గారు అంటే మన వైఎస్ఆర్సీపీ నుంచి కూడా ఆల్మోస్ట్ 500 టికెట్స్ మనం స్పాన్సర్ చేసి మనం ఇక్కడి నుంచి పంపించడం జరిగింది యాజ్ వెల్ యాజ్ ఇక్కడ చిన్న చిన్న విషయాలు అంటే లైక్ గోదావరి జిల్లాల నుంచి వచ్చే నేను కూడా ఐఎమ్ ఫ్రమ్ గోదావరి జిల్లా గోదావరి జిల్లా నుంచి వచ్చే చాలామంది మన అక్క చెల్లెళ్ళు ఆడపడుచులు చాలామంది చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు అవన్నీ కూడా మనం ఇక్కడ అడ్రస్ చేస్తున్నాం మీకు అందరికీ తెలుసు ఆ విషయం అడ్రస్ చేస్తున్నామని అడ్రస్ చేసే విషయంలో చాలా 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 మనం బాగానే చేయగలుగుతున్నాం అని చెప్పేసి మనం అనుకుంటున్నాం ఫైనల్గా కోవిడ్ టైంలో మనం చేసిన విషయం అంటే ఏపీఎన్ఆర్టీఎస్ సహకారంతో ఆల్మోస్ట్ 49 చార్టెడ్ ఫ్లైట్స్ రన్ చేసాము అంటే అది చాలా చిన్న విషయం కాదు 49 ఫ్లైట్స్ మనం డిఫరెంట్ ఎయిర్పోర్ట్స్కి వెంకట్ గారు ఇలియాస్ గారి సహకారంతో లైక్ మేమండి అప్పుడు హైదరాబాద్కి విశాఖపట్నానికి ఈవెన్ చెన్నై కూడా మేము ఆపరేట్ చేసామండి ఇక్కడ నుంచి అదే ఎక్కువగా మనం అంటే జీసీసీ కంట్రీస్ నుంచి ఎక్కువ ఫ్లైట్స్ రన్ చేసింది దుబాయ్ యుఏఈ నుంచి అండి అదే టైంలో ఆల్మోస్ట్ ఒక అరౌండ్ 4 to 5,000 ఫుడ్ బాల్స్ అంటే ఫుడ్ బాస్కెట్స్ మనం డిస్ట్రిబ్యూట్ చేయగలిగామండి ఇక్కడ అది కూడా వైఎస్ఆర్సీపీ యాజ్ వెల్ యాజ్ చాలా ఇదే లైక్ మైండెడ్ దాతలు డోనర్స్తో సహకారంతో మనం చేసామండి సో ఇదే విధంగా వెళ్దాము లైక్ కొన్ని చిన్న చిన్న ప్రాబ్లమ్స్ మనం ఇక్కడ కూడా మన లైక్ మన ఆడపడుచులు ఇక్కడ ఉంటున్నారు సార్ వాళ్ళందరికీ కూడా ఒక చిన్న రిక్వైర్మెంట్ ఉన్నది మన గవర్నమెంట్ అక్కడ 2 సెంట్లు 3 సెంట్లు అంటే ల్యాండ్ ఇస్తుంది ఇల్లు కట్టుకోవడానికి వాటికి సో వీళ్ళు ఇక్కడ ఉంటున్నారు పిల్లలు ఆ తర్వాత భర్తలు వాళ్ళందరూ కూడా ఇండియాలో ఉంటున్నారండి సో వాళ్ళకి అక్కడ మనుషులు లేకపోవడం వల్ల వాళ్ళకి అలొకేట్ చేయట్లేదు అలాట్మెంట్ జరగట్లేదు అదొక ఇష్యూని కొంచెం గవర్నమెంట్ నోటీస్కి భార్గవ్ గారు వెంకట్ గారు మధు గారు కొంచెం తీసుకెళ్తే చాలా బాగుంది వినీత అమ్మ గారు కూడా మాట్లాడాలనుకుంటున్నారు ఇటువంటి మా దృష్టికి వచ్చినాయి సార్ అక్కడ వాలంటీర్తో మాట్లాడి ఆ పేరు పెట్టించి చాలా మంది కూడా ఇప్పించారు సార్ ఓకే సో యాజ్ వెల్ యాజ్ మీ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ దొరికింది సో కొన్ని పోలీసు లీగల్ అంటే కొన్ని ఎన్ఆర్ఎస్ ఇక్కడ ఉండడం వల్ల అక్కడ చాలా మంది వాళ్ళ ల్యాండ్స్ గ్రాప్ చేయడం లేకపోతే సైట్స్ గ్రాప్ చేయడం ఆ విషయాలు కూడా మన నోటీస్కి వస్తున్నాయండి దాన్ని కూడా ఇంత ముందరే మన చైర్మన్ వెంకట్ గారు కూడా అడ్రస్ చేశారు దానికి కూడా ఒక ప్రత్యేక విండో ద్వారా మళ్ళీ మనం అడ్రస్ చేద్దాం థ్యాంక్ యూ అండి ఇది విషయాలు ప్రతిదీ కూడా మనం అడ్రస్ చేయడానికి ఇక్కడ మనకి ఒక ఛానల్ ఉంది ఒక విండో ఉంది ఫ్రమ్ ద గవర్నమెంట్ సో ఇది యూజ్ చేసుకుని మనం కూడా లైక్ మనం ఇండియాలో ఉన్న భావనతోటే ఉందామని చెప్పేసి నేను చెప్పగలుగుతాను